యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. ఒక వ్యక్తి ఒక శారీరక మరియు ఆత్మీయ ఆరోగ్యము క్షీణించినప్పుడు కొన్ని ప్రమాదకరమైన లక్షణములు స్పష్టంగా కనిపించును. ఆ లక్షణములకు వెంటనే స్పందించి చికిత్స సలహాల కొరకు నమ్మకమైన వైద్యుని యొద్దకు వెళ్ళదము. గుండెపోటు వచ్చు ప్రమాదకరమైన లక్షణములను గుర్తించినప్పుడు నిశ్చయముగా వాటిని గుర్చి అశ్రద్ధ చేయము. కానీ ఆలోచనాపరులైన వ్యక్తులు కూడా వారి కుటుంబములలో వారి చుట్టూ కనబడుచున్న నైతిక పతనమును గుర్చి ఎందుకు నిర్లక్ష్యం చేయుచున్నారో నాకు అర్థం కాని విషయము. ఇశ్రాయేల్ ప్రజల పాపములను గుర్చి విలపించిన ఇర్మియా ప్రజల యొక్క ఆత్మీయ నైతిక పతనమును చూచట మాత్రమే కాదు గాని వారిని దేవుని తీర్పును గురించి హెచ్చరించాడు. ప్రజలు అతని హెచ్చరికలను విని పశ్చాత్తాపపడి ఉండిన ఎడల వారు వారిని వారి బిడ్డలను అనేకమైన అనారోగ్యముల నుండి బాధల నుండి కాపాడుకుని ఉండడివారు. అనేక మంది పెద్ద పెద్ద తప్పులు చేసి దేవునిని బహుగా దుఃఖపెట్టేప్పుడు గొప్ప చీకటి వారిని అలుముకొనుట వలన వారు పడిపోయిన స్థితిని చూడలేని గుర్తించలేని స్థితికి దాగి దిగజారిపోచున్నారు. వ్యక్తిగతముగా కుటుంబముగా తీరని నష్టము కలుగునంత వరకు జరిగిన నష్టము నుండి బయటపడు అవకాశమే లేకపోవును. బాగు చేయలేని నష్టము కలుగుట వలన బిడ్డలు నాశనమైపోదురు. మొట్టమొదటి అవిధేయత వలన సంభవించిన నష్టము తరతరములకు నిలిచిపోవును. మన అవిధేయత యొక్క గుర్తు మన సంతతి మీద స్పష్టమైన ముద్రలు వేయును. యవన కాల పాప ఫలితములు అవిధేయత యొక్క ప్రభావము చివరి కాలములో భయంకరముగా ఉండును. కావున పరిశుద్ధ మార్గము నుండి తప్పిపోయినందుకు ఎంతో లోతుగా పశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయముతో క్షమాపణ కొరకు క్రీస్తును వేడుకొనవలెను. ఇర్మియా మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము అని విలపించుచున్నాడు. ఆయన ఆజ్ఞలను కట్టడలను లోబడిన వారు తలగా నుండురు గాని తోకగా నుండరని దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసినని అతడు ఎరుగును. ఏ పొరపాటు జరగనీయకుండా దేవుడు ఆయన ప్రజలను ఏ విధంగా ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి ఎర్ర సముద్రమును దాటించి ఏమీ పండని అరణ్యంలో నుండి నడిపించెనో ఇర్మియా మనసు మీద చెరిపివేయబడని రీతిగా రాయబడి ఉన్నది. అందువలననే అతడు ప్రభువా మా యొద్దకు తిరిగి రమ్ము మమ్మును నూతనపరచుము అని ప్రార్థించుట సహజము.